మార్నింగ్ సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ ఉదయం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. జపనీస్ మార్కెట్స్ హాలిడే తీస్తున్నాయి. ఇతర ఏషియన్ ఇండిసెస్ అన్ని కూడా లాభాల్లో కనిపిస్తున్నాయి. అండ్ ఎస్జెక్స్ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది 8104 దగ్గర. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ ఇన్ఫాక్ట్ 15 ఇయర్ హై దగ్గర క్లోజ్ కావడం చూసాం. ఎస్ఎన్పీ 500 లాస్ట్ ఆగస్ట్ లో ఒక ఇంట్రాడే లో మాత్రమే చూసిన హైయర్ లెవెల్, హైయెస్ట్ లెవెల్ అనుకోవచ్చు. 2100 మార్క్ పైన క్లోజ్ అయింది 2104. సో చాలా చాలా స్ట్రాంగ్ ర్యాలీ యుఎస్ మార్కెట్స్ లో మనం చూస్తున్నాం. డిసెంబర్ లో వడ్డీ రేట్ల పెంపు ఉంటుంది అన్న సూచనలు వచ్చిన తర్వాత కూడా యుఎస్ మార్కెట్స్ లో ర్యాలీ కొనసాగుతోంది. అండ్ గోల్డ్ 4 వీక్ లోస్ దగ్గర ఉంది. సో ఒక రిస్క్ ఆన్ మూడ్ కనిపిస్తుంది గ్లోబల్ ఈక్విటీస్, గ్లోబల్ మార్కెట్స్ లో. జపాన్ నుంచి కావచ్చు, యూరోపియన్ ఏరియా నుంచి కావచ్చు. పాజిటివ్ పిఎంఐ డేటా వచ్చింది నిన్న. సో ఇది కూడా కొంత గ్లోబల్ మార్కెట్స్ లో ఒక అప్ ట్రెండ్ కు కారణంగా మనం చెప్పుకోవచ్చు. మన మార్కెట్స్ విషయానికి వస్తే 6 సెషన్స్ నష్టాల తర్వాత ఇవాళ 7వ సెషన్ లాభాలతో ఓపెన్ కాబోతోంది. సో లాస్ట్ ఫ్యూ డేస్ గా మెటల్స్, పవర్స్ అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్స్ ను నష్టాలకు నెట్టాయి. 6 సెషన్స్ మార్కెట్స్ నష్టపోయాయి. ఆల్మోస్ట్ 4% ఇండెక్స్ నష్టపోయింది. హైయర్ లెవెల్ మనం అంత ముందు చూసిన 8336 నుంచి 8000 కింద కూడా నేను ఒక దశలో రావడం చూసాం. అక్కడ నుంచి కొంత సపోర్ట్ తీసుకుని 8000 లెవెల్ దగ్గర నిఫ్టీకి సపోర్ట్ దొరికిందని అనుకోవచ్చు. ప్రధాన కారణాలు రకరకాలు. బీహార్ ఎలక్షన్స్ అనేవి మొట్టమొదటి కారణం అయితే, బీహార్ ఎలక్షన్స్ ని ఆల్మోస్ట్ అవేవో పార్లమెంట్ ఎన్నికలు అన్నంత సీరియస్ గా తీసుకుంది మార్కెట్. సో బీహార్ లో కనుక ఒకవేళ ఎన్డీఏకి పవర్ రాకపోతే అది రాబోయే రోజుల్లో రిఫార్మ్స్ ప్రాసెస్ ను ముందుకు నడిపించలేదు అన్న ఒక నమ్మకంతో మార్కెట్స్ బిహేవ్ చేశాయి. సో ఆ ఆందోళన ఒకవైపు ఉంటే, మరోవైపు మన ఎకానమీకి సంబంధించిన డేటా ఎంతమాత్రం ఉత్తేజభరితంగా లేదు, ఉత్సాహం కలిగించేది లేదు. అక్టోబర్ పిఎంఐ 22 నెలల కనిష్ట స్థాయి దగ్గర వచ్చింది. అలాగే సెప్టెంబర్ కోర్ సెక్టర్ డేటా కూడా బేస్ ఎఫెక్ట్ వలన కొద్దిగా 3.2% పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ అదర్వైజ్ మనకి స్టీల్ తీసుకున్నా, సిమెంట్ తీసుకున్నా అన్ని కూడా వీక్ గా కనిపిస్తున్నాయి. ఒక ఎలక్ట్రిసిటీ అండ్ ఫెర్టిలైజర్స్, ఈ రెండు సెక్టర్స్ మాత్రమే గ్రోత్ రేట్స్ ను పోస్ట్ చేశాయి. సో కోర్ సెక్టర్ డేటా, సెప్టెంబర్ నెల కోర్ సెక్టర్ డేటా, అలాగే అక్టోబర్ నెల పిఎంఐ డేటా, ఇవన్నీ డిసప్పాయింటింగ్ గా కనిపిస్తున్నాయి మనకు. మరోవైపు కార్పొరేట్ రిజల్ట్స్, టాప్ లైన్స్ చాలా చాలా వీక్ గా ఉంటున్నాయి. ప్రాఫిట్స్ పెరిగాయి, బట్ ప్రాఫిట్స్ ఎందుకు పెరిగాయంటే కమాడిటీ ప్రైసెస్ లో మనకు వీక్నెస్ ఉంది కాబట్టి, రా మెటీరియల్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి ప్రాఫిట్స్ లో గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఇటువైపు కన్సంప్షన్ చూసినా, మరోవైపు ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ చూసినా కూడా మనకు నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపెక్స్ సైకిల్ ఇంకా ఇంప్రూవ్ టర్న్ అరౌండ్ కాలేదు, అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం లేదు. అలాగే కన్సంప్షన్ అంటే ఎఫ్ఎంసీజీలు కావచ్చు లేదా ఆటోమొబైల్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ రిజల్ట్స్ మనకు డిసప్పాయింట్ చేశాయి. బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్పిఏలు అంటే నాన్ పెర్ఫార్మింగ్ లోన్స్ ను కంట్రోలబుల్ స్థాయి నుంచి ఇంకా ఎక్కువ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎకానమీకి సంబంధించి ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తున్న కన్సర్న్స్. మరోవైపు మార్కెట్స్ నడిపించేది రెండే రెండు ఫ్యాక్టర్స్, ఒకటి ఫండమెంటల్స్, రెండోది లిక్విడిటీ. ఆ లిక్విడిటీ కూడా ఇప్పుడు ట్రై అయినట్లుగా మనకు స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే తెలుస్తుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ లో అంటే ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా మనం చూస్తే 21,000 crores ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్ లో ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేశారు. అంటే దిస్ ఈస్ అబౌట్ జస్ట్ లెస్ దాన్ $4 బిలియన్. ఇదే 2014 లో చూస్తే మనకు 97,000 crores అంటే $15 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. సో ఓవైపు లిక్విడిటీ తగ్గుతుంది, ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్ తగ్గుతున్నాయి. మరోవైపు ఎకనామిక్ సంబంధించిన డేటా ఇంకా ఊపు అందుకోలేదు, నెగిటివ్ గా ఉంది ఇన్ఫాక్ట్. సో ఈ రెండు అంశాలు కూడా మార్కెట్స్ ను కలవరపరుస్తున్న అంశాలు. మరోవైపు ఇన్ కేస్ బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కనుక ఏమాత్రం ఇండియాకి నెగిటివ్ గా వచ్చినా కూడా మార్కెట్స్ లో కొంత నెగిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. సో చిన్న చిన్న ర్యాలీస్ వచ్చినప్పుడు సెల్లింగ్ చేయడం అనేది ప్రస్తుతానికి ఒక హరిత సీటింగ్ సిస్టమ్స్ మనం ఈ మధ్య చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది నేషనల్ ఛానల్లో కనిపిస్తుంది. సో దీన్ని లాస్ట్ వీక్ మన ఇన్వెస్టర్ సమ్మిట్లో రికమెండ్ చేసిన వన్ ఆఫ్ ది స్టాక్స్ ఇది. సో ఇది మార్కెట్స్లో మనకు స్థూలంగా కనిపిస్తున్న పరిస్థితి. డొమెస్టిక్ మనీ మాత్రమే ప్రస్తుతానికి మార్కెట్స్ డ్రైవ్ చేస్తుంది. డొమెస్టిక్ మనీ మీదనే ఆధారపడి ఉంది ఇండియన్ ఎకానమీ అన్న ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అన్న సూచన మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉంచాలి. ఒకవేళ యుఎస్ లో వడ్డీ రేట్లు పెంచితే ఎఫ్ఐఎస్ ఇంకా కొంత ఫ్లోస్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అంశాలు గమనించుకోవాలి. మధ్య రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ చాలా చాలా బులిష్ గా కనిపిస్తున్నారు. సో కొంత బులిష్నెస్ ను కంట్రోల్ చేసుకోవాలి. తగ్గినప్పుడల్లా హడావిడిగా కొనొద్దు. చాలా చాలా సెలెక్టివ్ గా
కేర్ఫుల్ గా ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం ఇది. అఫ్ కోర్స్ మనం మూరత్ ట్రేడింగ్ లో మరికొన్ని ఇన్వెస్టర్స్ కు రికమెండేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ సమయంలో ఎటువంటి రికమెండేషన్స్ ను అనలిస్ట్ కూడా చాలా చాలా కేర్ఫుల్ గా రీసెర్చ్ చేసి ఇస్తారు ఆ రికమెండేషన్స్ ను. సో వాటిని మాత్రమే ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మనతో. సో నవంబర్ సిరీస్ ఇప్పటిదాకా అయితే నెగిటివ్ కనిపిస్తుంది, ఇవాళ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కు బీజం పడుతోంది. సో ఇక్కడ నుంచి అయినా మార్కెట్స్ పాజిటివ్ గా బిహేవ్ చేస్తాయి అనుకోవచ్చా, లేకపోతే ఇంకా వీక్నెస్ కొనసాగుతుందా? అంటే వీక్నెస్ అంటే డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకి అన్లెస్ వి గెట్ క్లారిటీ ఆన్ బీహార్ రిజల్ట్స్, అంత పాజిటివ్ ట్రెజెక్టరీ మళ్ళీ స్ట్రాంగ్ గా తీసుకుంటే మాత్రం మనం చెప్పలేము. అండ్ డెఫినెట్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు కార్పొరేట్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు ఇప్పటిదాకా వచ్చింది. సో డెఫినెట్లీ ఎకానమీలో ఏదైతే లాస్ట్ 3 to 6 months లో స్టార్ట్ అయిన కేపెక్సెస్ సైకిల్ కూడా ఇంకా కాస్త స్ట్రాంగర్ కావాలి. అండ్ దాని ఫాలో ఎఫెక్ట్ అండ్ లాగ్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపించినప్పుడే ఎకానమీలో పికప్ అనేది మనకి జరిగింది అని డెఫినెట్ గా చెప్పొచ్చు. సో అప్పుడే మనకి మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ అది పక్కన పెడితే సెంటిమెంట్ బూస్టర్ క్యాన్ బి బీహార్ రిజల్ట్ అని చెప్పొచ్చు. సెంటిమెంట్ బూస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ బడ్జెట్ సమావేశాలు మొదలైనవి, అలాగే 7th పే కమిషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సెంటిమెంట్ పాజిటివ్ అయితే ప్రాబ్లీ దాన్ని స్ట్రాంగ్ బయింగ్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తాం. అదర్వైజ్ ఐ థింక్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ మాత్రం ఐ థింక్ మార్కెట్ స్టిల్ హ్యాస్ టు డిస్కౌంట్ ఎ లాట్ అండి. సో సెలాన్ ర్యాలీస్ అనేవి ఇప్పటిదాకా కూడా చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ 2-3 డేస్ చాలా క్రూషియల్, ప్రాబ్లీ మండే విల్ బి వెరీ క్రూషియల్ ఎందుకంటే మనకి రిజల్ట్స్ వెలువడతాయి. కానీ ఒక యూనో పంటర్స్ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ సేయింగ్ దట్ సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ అయిన తర్వాత కొంచెం ఎన్డీఏకి పాజిటివ్ గానే ఉంది అన్న అంశం కూడా మనకి వార్తలు వస్తున్నాయి నేషనల్ మీడియాలో. సో ఇవన్నీ మనం డెఫినెట్లీ కన్సిడర్ చేస్తే మాత్రం నెక్స్ట్ 10-15 డేస్ లో వచ్చే ఆపర్చునిటీలో తప్పకుండా ఇండెక్స్ అండ్ మార్కెట్ కి అతీతంగా కొన్ని స్టాక్స్ లో మాత్రం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలనే చెప్తాను. బికాస్ కొన్ని కొన్ని స్టాక్స్ కి మాత్రం దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ ఆర్ ఎకానమీ, అటువంటి స్టాక్స్ కూడా మనం ఎంచుకోవచ్చు. సో ఓవరాల్ నెక్స్ట్ 3 to 5 డేస్ ఆర్ గోయింగ్ టు బి క్రూషియల్, ఎస్పెషలీ నెక్స్ట్ 3 డేస్ మనకు ఉంది ఈ వారంలో. ఆ నెక్స్ట్ వీక్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ప్లస్ ట్రంకేటెడ్ వీక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కాషన్ అనేది డెఫినెట్లీ మంచిది అని చెప్పొచ్చు. ట్రేడర్స్ ఎటువంటి కాల్స్ ఇస్తున్నారు వాటి ట్రేడింగ్ లో? ఈ రోజు మాత్రం మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, అయితే 8100 పైన సస్టైన్ అవుతుందా లేదా అని చెప్పడం కష్టం. బట్ గత కొన్ని రోజులుగా లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్ లో కానీ చూస్తే మనం మార్కెట్స్ బాగా వీక్ అయింది. దాదాపు అన్ని సెషన్స్ లో కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా యాక్టివ్ గా డౌన్ ట్రెండ్ అనేది చూసాము. కాబట్టి ఈ లెవెల్ కొంచెం మార్కెట్ ఆడడానికి అవకాశం ఉంది. అయితే మార్కెట్ అప్ సైడ్ అనేది కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఈవెంట్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ రిజల్ట్, తర్వాత ఇంకా కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సిన కంపెనీస్ లిస్ట్ కూడా ఉంది. కాబట్టి యూనిట్ దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్ కి వచ్చే కొద్ది రోజులు 8200 అనేది బాగా రెసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత డౌన్ సైడ్ చూసుకుంటే 8020 అండ్ 8000 దగ్గర సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్ లో కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మాత్రం మార్కెట్స్ లో కొంత అప్ ట్రెండ్ అనేది రావచ్చు. మరి ముఖ్యంగా కొన్ని బీటెన్ డౌన్ స్టాక్స్ గత కొన్ని రోజులుగా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, అటువంటి స్టాక్స్ బయట చేసుకోమంటాను. లైక్ ఎలాంటి ఒకటి రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ కంటిన్యూగా వీక్ అయింది, ప్లస్ 10 ట్రేడింగ్ సెషన్ లో కూడా డౌన్ ట్రెండ్ ఉంది. బట్ ఈ రోజు ఈ స్టాక్ లో కొంత షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇంట్రాడే కోసం బై చేయమంటాను, 1388 పైన ఉంటే సస్టైన్ కాగలిగితే బై చేసుకోవచ్చు. అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ కూడా, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది కూడా ఇంటర్డే కోసం బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సిని కూడా కరెంట్ హౌస్ లో బై చేసుకోమంటాను. తర్వాత హెచ్డిఎల్ ఒకటి రిస్కీ ట్రేడర్స్ ఇంటర్డే కోసం, తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ కూడా బై చేసుకోవచ్చు. ఈవెన్ డిస్టీవీ కూడా బై చేసుకోమని చెప్తాను. అయితే సెల్లింగ్ కి హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్ ని సెల్ చేయమంటాను. కమాడీ స్టాక్స్ లాస్ట్ సిరీస్ లో చూస్తే కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే, బట్ మళ్ళీ నిన్న ట్రేడింగ్ సెషన్ లో చాలా హెవీగా కరెక్ట్ కావడం చూసాము. కాబట్టి కమాడీ స్టాక్స్ లో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో, మరి ముఖ్యంగా ఫ్యూచర్స్ లో ఉన్న వాళ్ళు ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తాను. ఇప్పట్లో కమాడీ ప్రైస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం లేదు, ప్లస్ స్టాక్స్ కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదు. మరి ముఖ్యంగా టాటా స్టీల్ క్లోజర్ గా 245-250 వచ్చినప్పుడు లాంగ్ ఎగ్జిట్ అయ్యి షార్ట్ సెల్ చేయమంటాను. అదేవిధంగా హిండాల్కో కూడా 84-85 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు దాన్ని కూడా షార్ట్ సెల్ చేయొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే రేంజ్ బౌండ్ ఉంటుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 17200 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఉంది. 17400 పైన ఉంటే బ్యాంక్ నిఫ్టీని బై చేసుకోవచ్చు. 17800 దాకా వచ్చే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఎటువంటి రికమెండేషన్ ఇస్తారు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకోండి? మనం ఈ రోజు బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్ గురించి మాట్లాడతామండి. అండ్ ఇది లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్ అండ్ బిఎస్ఈ 200 కి బెంచ్ మార్క్ అయ్యిన ఫండ్. అండ్ ఓవరాల్ గా ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి సెక్టర్ బయాస్ గానీ మార్కెట్ క్యాప్ బయాస్ గానీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.
అండ్ జనరల్ గా మోర్ దెన్ 90% ఆఫ్ ద పోర్ట్ఫోలియో విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్ అండ్ లెస్ దెన్ 10% క్యాష్ లో హోల్డ్ చేస్తారు. అండ్ డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ సిచ్యువేషన్ అండ్ ఫండ్ మేనేజర్ కనుక ఎకానమీ మ్యాక్రో ఎకానమీ నెగిటివ్ గా ఉందని భావిస్తే కనుక క్యాష్ లెవెల్స్ ఎక్కువగా తీసుకునే పొజిషన్ కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టాక్స్ పికప్ చేసేటప్పుడు ఏదైతే కంపెనీస్ కి సర్టెన్ మేనేజ్మెంట్ ఉంటుందో టెక్నాలజీ ప్రాసెస్ ఉంటుందో అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ ఆ కంపెనీ యొక్క సర్వీసెస్ కానీ గూడ్స్ కి కానీ మంచి మార్కెట్ షేర్ ఉంటుందో అలాంటి ఫండ్స్ నే అలాంటి స్టాక్స్ నే పికప్ చేస్తారు. అండ్ ఇది బిఎస్సీ 200 కి బెంచ్ మార్క్ అయినప్పటికీ ఇది ఒక మల్టీ క్యాప్ ఫండ్ లాగా మేనేజ్ చేస్తున్నారండి. అండ్ టాప్ సెక్టర్స్ వచ్చేసి ఫైనాన్షియల్, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఆటోమొబైల్, కెమికల్స్. అండ్ టాప్ హోల్డింగ్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇది 1998 లో స్టార్ట్ అయింది అండ్ 17 ఇయర్స్ గా దిస్ ఫండ్ హాస్ బీన్ పర్ఫార్మింగ్ డీసెంట్లీ. అండ్ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూస్తే కనుక 8.54% రిటర్న్, లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే 23.36% రిటర్న్, అండ్ 5 ఇయర్స్ లో 10.47%, 10 ఇయర్స్ లో 16.37% కంపౌండింగ్ రిటర్న్ అండి. అండ్ సిన్స్ ఇన్సెప్షన్ గత 17 ఏళ్ళుగా చూస్తే మనకు 25.31% కంపౌండింగ్ రిటర్న్ ఇచ్చిన ఫండ్. అండ్ ఎవరైతే 17 ఇయర్స్ బ్యాక్ 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ ఫండ్ లో ఆల్మోస్ట్ 48.32 లాక్స్ ఈజ్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ దాట్ అండి. అండ్ ప్రాబ్లీ సంబడి ఇది కొంచెం అగ్రెసివ్ ఫండ్ అండి, అండ్ సంబడి కెన్ హ్యావ్ 10-15% ఇన్ దర్ పోర్ట్ఫోలియో ఎక్స్పోజర్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ స్కీమ్ చాలా చాలా పాపులర్. చిత్తూరు నుంచి విద్యాసాగర్. హలో సార్, వసంత్ సార్ గారికి వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాకు రాయలసీమ జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మేము చాలా సంతోషపడతాం సార్, ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నాం, మేము మీ గురించి రేపు చూస్తున్నాము. తప్పకుండా అనలిస్టులు అందరినీ ఒకే వేదికి పెంచడాలని వాళ్ళు మా సమస్యలు అడగాలనేసి. రెండోది ఏమిటంటే బాధ్యతలు సార్ గారిని అడగాల్సిన సార్, ఐటీసీ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను ఎప్పుడు 335 గా అమ్మేసి ఎక్స్ట్రావేర్ టెక్నాలజీస్ ఒక 100, సుజిలాన్ ఒక 335 కొనుక్కున్నాను సార్. సుజిలాన్ వచ్చి 24.50 రూపాయలు కొన్నాను, ఇది వచ్చి 235 రూపాయలతో నేను కొన్నాను సార్. ఇది మన ఎక్స్ట్రావేర్ టెక్నాలజీస్, ఇది లాంగ్ టర్మ్ లో ఉంచేసుకోవచ్చా లేదు దీన్ని అమ్మేసి మళ్ళా ఐటీసీకి వెళ్ళమంటారా? ఆల్రెడీ షిఫ్ట్ చేశారు కాబట్టి ఐటీసీ లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా కొద్దిగా లగాట్ గా ఉందండి. పెద్దగా మనకి పర్ఫార్మెన్స్ వైజ్ స్టాక్ ప్రైస్ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. అండ్ ఐటీసీ డెఫినెట్లీ మాక్సిమం బిజినెస్ టొబాకో బిజినెస్ కాబట్టి దానికి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీస్ లెవీ చేయడానికి చాలా హై రిస్క్ స్టోరీ అమంగ్ ఎఫ్ఎంసీజీ. సో కరెంట్లీ మీరు కొన్న హెక్సావేర్ సుజలాన్ ఉంచండి, ఐ థింక్ ది నెక్స్ట్ 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఈ రెండిట్లోనే మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. మళ్ళీ ఐటీసీకి స్విచ్ ఓవర్ అవ్వాల్సిన అవసరం మాత్రం ప్రెసెంట్లీ లేదు. తర్వాత కాలర్ విజయ్ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుంచి. హలో, హీలర్స్ మ్యాథ్స్ నేను అడిగినట్లున్నారు కదా, మర్చిపోయారు అడిగాను నేను. మీకు ఎలక్ట్రానిక్స్ అయితే కొన్నారా, మీరు కొందాం అనుకుంటున్నారా? ఏ రేట్లో కొన్నారు? 35 లో అంటించుకున్నారు. ఓకే 35 అంటే మీరు చాలా లాంగ్ బ్యాక్ కొని ఉంటారండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేదు. అయితే లాస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఇది 29 రూపీస్ దాకా రావడం చూసాము. అయితే మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇదేంటంటే ర్యాలీస్ ఎగ్జిట్ అయ్యే స్టాక్ అండి, ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదు, బాగా ప్యూర్ స్పెక్యులేటివ్ ఉన్న స్టాక్. ఫండమెంటల్స్ కొంత ఇంప్రూవ్ అయ్యాయి లాస్ట్ ఒక 1 ఇయర్ కి, ఇప్పటికి అదొకటే కొంచెం పాజిటివ్ అంశం అండి. ఏదైనా కూడా మీరు క్లోజర్ గా మీకు 28-30 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కమని చెప్తానండి. హైదరాబాద్ నుంచి కామత్ లైన్ లో ఉన్నారు. హలో, హలో అడగండి కామత్. హలో అడగండి, మీ పేరు కామతా కామంతా? కామత్ కామత్ సార్. కామత్ కన్నడిగలా? కన్నడ. గుడ్ గుడ్, కన్నడిగలు కూడా మా కార్యక్రమాన్ని చూస్తున్నారు. అడగండి కామత్ గారు. సార్ నిన్న జెట్ ఎయిర్వేస్ 200 బై చేసాను సార్, 478. ఎందుకు కొన్నారు జెట్ ఎయిర్వేస్ కొంటానికి కారణం ఏంటి? టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది అని న్యూస్ వచ్చింది సార్. ఓ ఓకే గుడ్. ఏవియేషన్ స్టాక్స్ అన్ని కొంచెం ఎక్కువనే పెరుగుతున్నాయని. అవును అవును, టెక్నికల్స్ ఫాలో అయి కొన్నారు. నిన్న రాకేష్ జున్జున్ వాళ్ళ కొన్నారని చాలా మంది ఎంటర్ అయ్యారు ఈ కౌంటర్ లో. అవునవును సార్. జెట్ ఎయిర్వేస్ టెక్నికల్ ఎలా ఉంది?
చూడండి, జెట్ ఎయిర్వేస్ టెక్నికల్ అంటే లాస్ట్ ఇప్పుడు ఈ టెక్నికల్ గా మీకు బ్రేక్అవుట్ వచ్చింది నిన్న మొన్న కాదని, అంతకు ముందు లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కూడా చూస్తే ఏవియేషన్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ఇండిగో ఐపీఓకి ప్లస్ ఈవెన్ రిజల్ట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుందండి దాదాపు అన్ని కంపెనీస్ లో. ప్రస్తుతం అయితే 480 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది, మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఉన్న వాటిలో కొంత అంటే ఏవియేషన్ స్టాక్స్ లో జెట్ ఎయిర్వేస్ కొంత వీకే ఉంది కంపేర్ టు అదర్ స్టాక్స్ తో, కాబట్టి 480 కానీ క్రాస్ అయింది 520 ఆ లెవెల్ దాకా రావచ్చు. మీరు క్లోజర్ గా అక్కడ మీరు ఎగ్జిట్ కానీ, నిన్న కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉందండి ఇందులో, వాల్యూమ్స్ జూజన్ వాళ్ళ దగ్గర 50 crores ఇన్వెస్ట్ చేశారు అదొక కారణం అని చెప్పొచ్చు. బట్ ఏదైనా కూడా 520-540 లెవెల్స్ ఎగ్జిట్ లెవెల్స్ అండి. ఓకే, షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ అయితే జాగ్రత్తగా ఉండండి, లెవెల్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి జెట్ ఎయిర్వేస్ లో. బట్ లాంగ్ టర్మ్ లో కొంచెం పెర్ఫామ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక్కడ నెల్లూరు నుంచి శ్రీనివాస్, హలో. మార్నింగ్ అడగండి. ఏదండి? అశోక్ లైలాండ్. అశోక్ లైలాండ్ ఏ రేట్ లో కొన్నారు? 90 rupees లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చు అశోక్ లైలాండ్, ఐ థింక్ హోల్డ్ చేయండి. అట్లీస్ట్ మీకు 1 ఇయర్ ప్లస్ వ్యూ ఉంటే మనకి డెఫినెట్లీ ఈ వెహికల్ అండ్ సేల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి, ఎస్పెషలీ కమర్షియల్ వెహికల్స్ లో. అశోక్ లైలాండ్ హాస్ బిన్ పోస్టింగ్ ద బెస్ట్ ఫిగర్స్ ఉన్న వాటిలో అందులో డొమెస్టిక్ సేల్స్ లో. సో డెఫినెట్లీ మంచి టర్న్ అరౌండ్ స్టోరీ, లాస్ట్ 2 ఇయర్స్ గా మంచి పర్ఫార్మెన్స్ కూడా మనం స్టాక్ పరంగా చూసాం. సో కరెంట్ రేట్ లో మీరు కొన్న రేట్ లో హోల్డ్ చేయండి. లాస్ట్ కాలర్ లైన్ ఉన్నారు, శ్రీకాకుళం నుంచి జగన్నాథ్. హలో జగన్నాథ్. సార్ అడగండి. జస్ట్ డైలు సార్ అడగండి. జస్ట్ డైలు 1000 రూపాయల కొన్నాను సార్. ఓకే, తర్వాత నాట్కో ఫార్మ్, నాట్కో ఫార్మ్ ఎలా ఉంటాయి కొందాం అనుకుంటున్నారా? నాట్కో ఫార్మ్ నాట్కో కూడా కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? కొన్నాను సార్, 2300. 2300 కొన్నారు. జెస్టైల్ విషయానికి వస్తే కంటిన్యూగా వీక్ అయిపోతుందండి స్టాక్ విషయానికి వస్తే, ఎందుకంటే దానికి ఇంతకు ముందు బాగా పెరిగింది ప్లస్ దానికి అనుగుణంగా రిజల్ట్ అనౌన్స్ చేయడం లేదు, అందుకే 52 week లోకి దాదాపు ప్రతి వీక్ లో టచ్ అవుతుంది. కాబట్టి ఇప్పట్లో మీకు జెస్టైల్ పెరిగే అవకాశం లేదు, ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగాలేదండి. కాబట్టి మీరు ర్యాలీస్ వస్తే జెస్టైల్ నుంచి మీరు ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. తర్వాత నాట్కో విషయానికి వస్తే ఇది కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది, ఇంతకు ముందు లాగా నాట్కో బాగా పెరుగుతుందని చెప్పలేం, బట్ కంపేర్ టు మనకి జెస్టైల్ చూసుకుంటే నాట్కో పవర్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. మీరు లాంగ్ టర్మ్ కోసం నాట్కోను హోల్డ్ చేయండి, జెస్టైల్ మాత్రం మీరు రాలీస్ లో ఎగ్జిట్ కాదు. కార్తికేయ మెయిల్ పంపించారు, బిఎస్ఎల్ లిమిటెడ్ దీని టెక్నికల్ డీటెయిల్స్ చెప్పమంటున్నారు. ఇది స్టాక్ బిఎస్ఎల్ లిమిటెడ్, అంటే బిఎస్ఎల్ ఇది కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత 22-23 లెవెల్స్ నుంచి మనకి 30 దాకా వచ్చిందండి, 31.50 దగ్గర హై వచ్చింది. అయితే టెక్నికల్ పరంగా రిజల్ట్ ఉన్నాయండి, 7వ తారీఖు 8వ తారీఖు రిజల్ట్ ఉన్నాయి, మీరు చూడండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగున్నాయి. సపోర్ట్ అయితే టెక్నికల్ పరంగా చెప్పాలంటే 26 దగ్గర సపోర్ట్ ఉంటుంది, 28 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది, 28 కానీ క్రాస్ అయిందంటే 35-36 దాకా రావచ్చండి. ఐటీ, ఇన్ఫ్రా, ఫార్మా ఇలా సెక్టరల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయా? యా, సెక్టోరియల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు గోల్స్ కి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది కాకుండా అడిషనల్ గా అమౌంట్ ఉంటే మనం సెక్టోరియల్ ఫండ్స్ వైపు వెళ్ళండి. అండ్ సెక్టోరియల్ ఫండ్స్ లో మనం లో లెవెల్ ఎంటర్ అయ్యి హై లెవెల్ లో ఎగ్జిట్ అవుతే వీ విల్ మేక్ గుడ్ రిటర్న్స్, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ థింగ్స్ టు డూ. సో అడిషనల్ మనీ, సర్ప్లస్ మనీ, కొద్దిగా రిస్క్, అడిషనల్ గా రిస్క్ తీసుకుంటామంటే తప్ప, అదర్వైజ్ వీల్ హ్యావ్ టు గో త్రూ రెగ్యులర్ ప్లేన్ డైవర్సిఫైడ్ ఫండ్స్ అండి. లక్ష్మీ శిరీష్ అడుగుతున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, 28 సంవత్సరాలు వయస్సు, 15 ఏళ్లు, ఈ స్కీమ్స్ లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ టాప్ 100, ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్, కోటక్ 50, రిలయన్స్ లార్జ్ క్యాప్, మీరే ఆపర్చునిటీ ఫండ్, ఇంకా రాశారు చాలా, 9 స్కీమ్లో ఉన్నారు మొత్తం. జనరల్ గా 3000-2000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా సుమారుగా 15,000 రూపాయలు 12,000 రూపాయలు కనిపిస్తుంది. ఓకే, 15 years 12,000 rupees. ఓకే, జనరల్ గా మనము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పోర్ట్ఫోలియో సైజ్ చిన్నగా పెట్టుకుంటే మనకు మేనేజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. అరౌండ్ 5-7 ఫండ్స్ ఆర్ ఎల్స్ 5-6 ఫండ్స్ కి రెస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిది. ఫస్ట్ మీరు చెప్పిన అన్ని ఫండ్స్ కూడా పర్ఫామ్ బాగానే చేస్తున్నాయి, దే కెన్ షీ కెన్ రెస్ట్రిక్ట్, అన్ని కూడా సెక్టరల్ బెస్ట్ నే ఆవిడ సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ వచ్చేసి అది టాక్స్ ప్లాన్ అండి, సో మీరు అందులో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, టాక్స్ ప్లానింగ్ కూడా ఆవిడ భాగంగా పెట్టున్నారు, టాక్స్ ప్లాన్ నుంచి రీసెర్చ్ చేశారు. దట్స్ గుడ్ అండి. సో టాక్స్ ప్లానింగ్ కి ఏడీసీ సెక్షన్ కింద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యూ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ దట్ ఫండ్, కాకపోతే మీరు ఒక 5-6 ఫండ్స్ కి రెస్ట్రిక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు మేనేజ్ ఫర్ యూ.
రవికిరణ్ కొండ అడుగుతున్నారు, బిజినెస్ సైకిల్ ఫండ్ సిరీస్ లో 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? విచ్ కంపెనీ? బిజినెస్ సైకిల్ ఫండ్ అన్నారు, ఏదో ఇందులో ఏమి స్పెసిఫిక్ గా ఏమి మెన్షన్ చేయలేదు. సో దిస్ ఇస్ ఎన్ ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడుతున్నారండి మీరు, అండ్ కొత్త ఆఫర్ ఇది. ఎస్, ఎన్ఎఫ్ఓ ఎప్పుడు కానీ మనము ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. జనరల్ గా మనకు జబ్ చేసినప్పుడు వి టెన్ టు గో టు ఎక్స్పీరియన్స్ డాక్టర్ రాదర్ దెన్ గోయింగ్ టు న్యూ డాక్టర్. ఎన్ఎఫ్ఓ లో కూడా అంతే అండి, కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ మన దగ్గర ఎప్పుడైతే ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్ ఉన్నాయో, చాలా ఫండ్స్ ఉన్నాయండి అలాంటి ఫండ్స్. సో ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్స్, మోర్ దెన్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఎన్ఎఫ్ఓ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇది పర్ఫార్మ్ చేస్తుందా చేయదా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. బెటర్ అవాయిడ్ ఎన్ఎఫ్ఓస్ అండ్ ఆల్వేస్ స్టిక్ టు ఎగ్జిస్టింగ్ ఫండ్స్ విచ్ హావ్ గుడ్ పర్ఫార్మెన్స్ ట్రాక్. సో ఇప్పటికే పర్ఫార్మెన్స్ చేస్తున్న ఫండ్స్ లో చేయమంటారు. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్, కొత్తగా మార్కెట్ లో ప్రవేశించే ఫండ్ అనమాట. తెలియని వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెంకట్ అడుగుతున్నారు, ఐసీఐసీఐ వాల్యూ డిస్కవరీ డైరెక్ట్ గ్రోత్, ఇందులో ఎస్ఐపి చేస్తున్నారట, 2000 రూపాయలు కంటిన్యూ చేయొచ్చా? డెఫినెట్ గా అండి, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ఫండ్ ఆఫ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అండ్ వాల్యూ బేస్డ్ స్టాక్స్ లో ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ ట్రాక్ రికార్డ్ హాస్ బిన్ ఎక్సెప్షనలీ గుడ్. యూ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ దట్ ఫండ్. ముఖర్జీ అడుగుతున్నారు, ఇమామి రిజల్ట్స్ రీసెంట్ రిజల్ట్స్ లో డిప్రిసియేషన్ 8.35 crores మాత్రమే చూపించారు, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రం 70 crores చూపించారు, ఎందువల్ల ప్రస్తుతం 10% నష్టం ఉన్నారు, కంటిన్యూ చేయొచ్చా? యా, వాళ్ళు తీసుకునే అది యాక్చువల్లీ ఇంపేర్మెంట్ ఇది రైట్ ఆఫ్స్ అండి, అమోర్టైజేషన్ అండ్ ఇంపేర్మెంట్ రైట్ ఆఫ్స్. ఇట్స్ నాట్ స్ట్రిక్ట్లీ డిప్రిసియేషన్, అంటే వాళ్ళు కేష్ కింగ్ అని ఒకటి ఆల్మోస్ట్ అబౌట్ క్లోజ్ టు 1600 crores పెట్టుకున్నారు. సో డెఫినెట్లీ అటువంటి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మీరు కొన్నది డెఫినెట్లీ హోల్డ్ చేయండి, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కంపెనీ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్. ఎందుకంటే వీళ్ళు అక్విజిషన్స్ చేసిన తర్వాత విదిన్ 1-2 ఇయర్స్ మంచి యూనో ఎక్స్పాన్షన్ లో వెళ్ళారు అండ్ అగ్రెసివ్ సేల్స్ గ్రోత్ ప్లాన్, ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ, హోల్డ్ అప్. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ, అలాగే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అండ్ మిడ్ క్యాప్, రిలయన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్, బిర్లా సన్ లైఫ్ టాప్ 100, వీటిలో 5000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు. నరేష్ పాలడుగు ఒమన్ నుంచి అడుగుతున్నారు, ఫస్ట్ 3 ఫండ్స్ అన్ని కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్స్ అండి. ఓవరాల్ గా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 20-25% కంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండకూడదు, అంటిల్ అండ్ అన్లెస్ యూఆర్ వెరీ అగ్రెసివ్ ఇన్వెస్టర్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా రిస్క్ కూడా అదే విధంగా ఉంటుందండి. సో ప్రాబ్లీ యూ కెన్ స్టిక్ టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, బిర్లా సన్ లైఫ్ టాప్ 100, ఆ రెండింటికి స్టిక్ చేసుకుని యూ కెన్ ఇన్వెస్ట్ ద రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ అదర్ ఫండ్స్ అండి. యూ కెన్ లుక్ అట్ ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్. ఇంకా చాలా మెయిల్స్ వచ్చాయి, ఇన్ఫాక్ట్ గంట సేపు కండక్ట్ చేసిన మన ప్రోగ్రామ్ మెయిల్స్ చదివేందుకు సరిపోయలేదు సమయం, బట్ సమయ భావం చదవలేకపోతున్నాం. ఇది ఇవాళ సెల్కాన్ మొబైల్ సమర్పించిన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుద్దాం.